కిష్టయ్య గూడెంలో భూభాగోతం ఈనాటిది కాదు 2006 నాటిది. ఈ వ్యవహారం జాతీయ రహదారికి ఆనుకొని భారీ వెంచర్ వేయడంతో ఓనర్లకు వాటిని అమ్మేయటం చిటికెలో పనిగా మారింది. అయితే 63 ఎకరాల వెంచర్లో ఉన్న లిటిగేషన్లు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో చాలా మంది కొనుగోలుదారులు బాధితులుగా మారారు. అయినా వారందరికీ న్యాయం చేస్తామంటున్న వెంచర్ ఓనర్ ప్రసాద్ బాబుతో మా ఉమ్మడి మెదక్ కరెస్పాండెంట్ నాగేష్ ఫేస్ టు ఫేస్. తేజ ఇన్ఫ్రా వెంచర్ అనేది ఈ వెంచర్ 2006లో నుంచి కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే చాలామంది బాధితులు తర్వాత ఆ వెంచర్ చేసిన వారు వచ్చారు ఇక్కడికి. అయితే ఈ వెంచర్ అసలు విషయం ఏంది, గొడవ ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెంచర్ చేసిన ఓనర్లు ఉన్నారు మనతో, ప్రసాద్ బాబు గారు, ఆయనతోనే మాట్లాడిద్దాం. మీరు ఈ వెంచర్ ఎప్పుడు చేశారు, అసలు దీని విషయం ఏంటండి? 2006లో వెంచర్ బిగిన్ చేస్తామండి. 28 ఎకరాలు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఒక 20 ఎకరాలు అగ్రిమెంట్ అయిందండి. మొత్తం టోటల్ ల్యాండ్లో అమ్మడం, కొన్ని ఫ్లాట్లు అమ్మడం జరిగింది. అయితే కొన్ని ల్యాండ్ రాని దానిలో కూడా రిజిస్ట్రేషన్ అయినాయండి. అయితే అవస్థ మనకి కావాల్సింది ఏంటంటే 4 ఎకర్ 30-20 గుంటలు అవ్వాలండి రిజిస్ట్రేషన్. మనకు 30 గుంటలు అయిపోయింది. ఇక మనకు కావాల్సింది ఏంటంటే 4 ఏకర్స్ ఉండదండి. 4 ఏకర్స్లో ఉన్న ప్రాబ్లంలో 4 ఏకర్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా 60 మంది 70 మంది ఉంటారండి. ఇది త్వరలో రిజిస్ట్రేషన్ 2 నెలలు మాకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అవడం ఎవరి వాళ్ళకి రెట్టివేషన్ పెట్టేసి అదే సైట్ అదే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకరే ఒకటే ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురు పేరు లేదండి. అటువంటిది ఒక్కడు చూపించండి నా చాలండి. వీళ్ళంటారు బాధ్యత తీసుకురండి, ఒక్కడిని తీసుకురండి, నేను దేనికైనా సిద్ధం. ఒకే ఫ్లాట్ ఎవరి పేరు మీద కాలేదు లేదండి. అయితే ప్రాబ్లం ఏంటి, బాధ్యతలు ఎందుకు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తారు? ఇది ఏమైందంటే నేను కొద్దిగా ఫైనాన్షియల్ గా వీక్ అవడం 2011లో సిక్ అయ్యానండి. సిక్ అవడం 2014లో వేరే వాళ్ళకి టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళకి కొన్ని ప్లాట్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, మావి ఉన్నాయి కదా, డెవలప్ చేస్తే మాకు పెరుగుతాయి రేట్లు అనే ఆలోచన విధానంగా వాళ్ళు తీసుకుని నేను కొద్దిగా తేడా ఉన్న ప్లాట్లు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కస్టమర్స్కి. ఇవాళ ఏంటంటే ఇది ఒక్కటే ఆ పేరు పెండింగ్. ఇవాళ ఏంటంటే ఇక వాళ్ళు బిల్డర్స్ వాళ్ళకి దీనికి కుదరగా వాళ్ళు ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రసాద్ గారు మీరే చేసుకోండి, మేము తప్పుకుంటాం అని విధానంగా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇది రేపు ఆఫ్టర్ దసరా జీపే క్యాన్సిల్ చేసి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. మనకు 30 గుంటలు కూడా రిజిస్ట్రేషన్ వేరే ఆయన పేరు మీద పెట్టాను. డబ్బుల గురించి రైతులకు ఇచ్చింది మొత్తం, అంటే వాళ్ళ కొత్త చెల్లించారా అమౌంట్? మా కొద్ది బ్యాలెన్స్ ఇప్పుడు ఒక 24 లాక్స్ ఇవ్వాలండి ఒక ఆయనకి. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, ఫ్యామిలీ మేము కాదు, వాళ్ళ వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు. 24 లాక్స్ మేము ఇవ్వాల్సింది, అది కూడా క్లియర్ అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుకో వస్తారు. ఒక ఆయనకి 33 లాక్ ఇవ్వాలండి, ఒక ఆయనకు వచ్చేసి 14 లక్షలు ఇవ్వాలండి. అంతే నాకు 2 మంత్స్ టైం అండి, 1వ తారీఖు నుంచి 2 నెలలు అండి. నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కాబట్టి అది రేపు ఆఫ్టర్ దసరా అండి. వీళ్ళందరికీ కూడా క్యాన్సిలేషన్ చేసుకోవాలి, జీపే క్యాన్సిల్ చేయటం. మళ్ళీ నేను జీపే చేయించుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. 20 ఎకరాలు ఉంది కదా వాళ్ళ పేరు మీద, అది నా పేరు మీద మళ్ళీ జీపే నేను తీసుకోవాలండి. తీసుకుని ఎన్ని ఉంటుంది కదా, మళ్ళీ సెలవులు ఉన్నాయి మీకు హాలిడేస్. ఆఫ్టర్ దసరా మేము క్లోజ్ చేసి 10 లోపు అయిపోతాయండి అన్ని, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇది ఈ ఓనర్ ప్రసాద్ గారు చెప్తున్న విషయం. ఏదైతే ఆయనకు ఉన్న భూమి ఉందో దానికి ఇంకా కొంత అమౌంట్ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఆ అమౌంట్ వాళ్ళకి పూర్తిగా చెల్లించిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వారి ప్లాట్లకు వారిని 2 నెలల్లో సెటిల్ చేసేస్తాను, ఎలాంటి సమస్య ఉండదు, ఇక వాళ్ళకు సెటిల్మెంట్ చేయడమే నా బాధ్యత అని ఆయన చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ మోహన్తో నాగేష్, సివిఆర్ సంగారెడ్డి నుంచి.